శ్రీగురు చరిత్ర జ్ఞానకాండ అధ్యాయం 2 శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుదత్తాత్రేయాయ నమః శ్లోకం త్రైమూర్తి రాజా గురుతోంచి మాజా కృష్ణాతిరే వాసకరోని ఓజ సుభక్త తేధేం కరీతి ఆనంద తే సురసర్గీం పహాతి వినోద అర్థం త్రిమూర్తి మీరే నా గురువులు చక్కగా కృష్ణాతీరంలో వసించి అక్కడి ఉత్తములను ఆనందింపచేశారు దాన్ని సురులు స్వర్గంలోంచి వినోదంగా చూస్తున్నారు అలా శ్రీ గురుచరణాలను ధ్యానిస్తూ నామకరణి అనే భక్తుడు వెళుతూ నడక వల్ల అలసటతో ఒక వృక్షం కింద కూర్చున్నాడు మనసులో శ్రీ గురుని గురించి చింతిస్తున్నప్పుడు ఒక క్షణం అతనికి కన్ను మూత పడింది కృపానిధి అనంతులు అతనికి స్వప్నంలో కనిపించారు ఆ నిద్రావస్థలో జటాధారియై భస్మాంకితమై వ్యాఘ్రచర్మాన్ని పీతాంబరాన్ని ధరించిన ఒక రూపం కనిపించింది ఆ యోగేశ్వరుడు అతనికి దగ్గరగా వచ్చి లలాటం మీద భస్మం పెట్టి అతనికి అభయమిచ్చారు ఇది చూడగానే నిద్ర నుంచి మేల్కొన్న నామాంకితుడు విస్మయంతో అన్ని వైపులా చూశాడు నిద్రలో తాను చూసిన మూర్తిని మనసులో ధ్యానిస్తూ ముందుకు బయలుదేరి మార్గంలో పోతుండగా ప్రత్యక్షంగా ఆయనే కనిపించారు ఆ యోగిని చూసి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి దీనవదనంతో నన్ను తరింపచేయండి అని కృపను యాచించాడు యోగాధీశ మీకు జయము అజ్ఞానమనే చీకటిని నశింపచేసే కృపానిధి సిద్ధముని మీరే జ్యోతి ప్రకాశకులు మీ దర్శనంతో నా పాపకర్మలన్నీ నిశ్శేషంగా పోయాయి మీరే నన్ను తరింపచేయగలవారని మీ వద్దకు వచ్చాను స్వామి దీనులైన భక్తుల కోసం ఎక్కడి నుంచి వచ్చారిక్కడికి మీ పేరేమిటి మీరెక్కడ ఉంటారు అన్నాడు సిద్ధుడు తానొక యోగినని భూమి స్వర్గము తీర్థాలు తిరుగుతుంటానని తమ గురువు నృసింహ సరస్వతి జగత్ప్రసిద్ధులని చెప్పాడు నృసింహ సరస్వతి త్రిమూర్త్యాత్మకులు ఆయన భీమ అమరజ ఈ రెండు నదుల సంగమంలో గాణగాపురంలో ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సదా తమను అభ్యాస యోగంతో ధ్యానించే భక్తులను భవసాగరం నుంచి తరింపచేయటం కోసం త్రిమూర్తులే జగత్తులో ఈయనగా అవతరించారు కృపాసింధు శ్రీగురుడు ఆ రకంగా భక్తులకు సంపదలను ఆనందాన్ని అఖిల సౌఖ్యాలను ప్రసాదిస్తారు ఆయన భక్తులకు లక్ష్మి అఖండంగా పరిపూర్ణంగా ఉంటుంది వారు ధన ధాన్యాది గోధనాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు ఇక వారికి దైన్యం ఎలా ఉంటుంది అలా అన్న సిద్ధముని మాటలు విని నామకరణి ఆ శ్రీ గురునాథుణ్ణే నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను సిద్ధయతి ఆయన కీర్తిని ఖ్యాతిని చెబుతున్నారు వంశాల తరబడి మేమాయన్ని పూజిస్తున్నాము మాకు కష్టమనేది ఎలా కలుగుతుంది మీరే మమ్మల్ని తరింపచేయగలవారు అందుకే మీరు నన్ను కలిశారు స్వామి నా సంశయాలను పోగొట్టి వారి గురించి నాకు చెప్పండి అప్పుడు సిద్ధుడు శిష్య నీవు శిష్యుల్లో శ్రేష్ఠుడివి గురుకృప చిన్న పెద్ద అందరి మీద ఒకేలా ఉంటుంది ఆయన భక్తవత్సలుడు గురుకృప ఎవరికి ఉందో వారికి దైన్యం అనేది ఎలా ఉంటుంది దేవతలందరూ వారి వంశంలో ఉంటారు వారు కలి కాలాన్ని కూడా జయిస్తారు అలాంటి పరబ్రహ్మ తత్వాన్ని పూజించి కూడా నీవు దైన్యం గురించి చెబుతున్నావు నీ మనసులో దృఢ విశ్వాసం లేదు అందుకే కష్టపడుతున్నావు శ్రీగురుడు త్రిమూర్తి అని నిర్ధారణ చేసుకో ఏకభావంతో ఆయన్ని పూజిస్తే ఆయన అఖిల వరాలు ఇవ్వగలరు ఎప్పుడైనా శ్రీహరి లేదా శంకరుడు కోపిస్తే తన భక్తులను శ్రీగురుడు ఖచ్చితంగా రక్షిస్తారు కానీ గురువే కోపిస్తే వారిని శంకరుడు లేదా విష్ణువు కూడా రక్షించలేరు అది విని నామకరణి సిద్ధుడి చరణాలు పట్టుకుని చేతులు జోడించి భావభక్తితో ఇలా విన్నవించాడు స్వామి మీరు చెప్పిన విషయం గురించి నా మనసులో ఒక సందేహం ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురువుగా ఎలా అయ్యారు మీరు మరొక మాట కూడా చెప్పారు విష్ణువు రుద్రుడు ఒకవేళ కోపిస్తే గురుడు నిశ్చయంగా రక్షిస్తారు
గురువే కోపిస్తే ఎవరూ రక్షించరు. ఈ మాట ఎవరిది? ఏ శాస్త్ర పురాణాల్లోది? నా మనసులోని సందేహాన్ని నివృత్తి చేయండి, దాంతో నా మనసు దృఢపడుతుంది. నామకరణి సిద్ధుడికి వందనం చేసి ఈ ప్రకారంగా అడిగినప్పుడు ఆ కృపానిధి సంతోషంతో చెప్పసాగాడు. సిద్ధుడు శిష్యునితో, నీవు నన్ను వేదవాక్యాలకు రుజువును అడిగావు, అది చెబుతాను, శ్రద్ధగా విను. బ్రహ్మ నోటి నుంచి నాలుగు వేదాలు పుట్టాయి, అతని నుంచే 18 పురాణాలు ఉత్పన్నమైనాయి. ఆ అష్టాదశ పురాణాల్లో బ్రహ్మవాక్యం ఉంది. బ్రహ్మ వైవర్త అనే పురాణంలో ఉన్న ఆ వాక్యం త్రిభువనాల్లో ప్రసిద్ధం. బ్రహ్మవాక్యాన్ని వివరంగా ఈ భూమి మీద ప్రకాశింపచేయడానికి నారాయణ విష్ణుమూర్తి ద్వాపరాంతంలో వ్యాసుడయ్యాడు. ఆ వ్యాసుని వద్ద నుంచి సమస్త ఋషులు దీన్నే విన్నారు. ఆ కథనే వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను. గురుమహిమను వివరించమని కలియుగం చతుర్ముఖ బ్రహ్మని హర్షంతో అడిగింది. దాన్ని బ్రహ్మ నిరూపించాడు. అలా అనగానే నామకరణి మళ్ళీ సిద్ధుడికి భావభక్తితో చేతులు జోడించి నమస్కరించి ఇలా విన్నవించాడు. సిద్ధయోగీశ్వర, అజ్ఞానమనే అంధకారానికి సూర్యుని లాంటి మీరు భవసాగరాన్నించి నన్ను తరింపచేయడానికే కృపతో నన్ను కలిశారు. బ్రహ్మదేవుడు కలియుగంతో ఏ కారణం కోసం దాన్ని చెప్పాడో ఆద్యంతమో వివరంగా నిరూపించండి స్వామి అన్నాడు. శిష్య, జాగ్రత్తగా విను. ప్రళయం సంభవించినప్పుడు ఆదినారాయణుడు మరియాకు మీద నిద్రిస్తూ ఉండేవాడు. అవ్యక్తమూర్తి నారాయణుడు మరియాకు మీద నిద్రిస్తున్నాడాయన బుద్ధికి త్రిభువనాలను రచించాలని ప్రేరణ కలిగింది. అప్పుడు ప్రపంచం అంటే సృష్టిని రచించాలని మనసుకి అనిపించి అందుకోసం మేలుకొన్నాడు ఆదిపురుషుడు. బుద్ధికి ప్రేరణ కలిగి మేల్కొన్న నారాయణుడు త్రిలోకాలను రచించడానికి నాభి నుంచి కమలాన్ని ఉత్పన్నం చేశాడు. ఆ కమలంలో బ్రహ్మ ఉదయించాడు. అతను నాలుగు దిక్కులు చూసి చతుర్ముఖుడైనాడు. అప్పుడు బ్రహ్మ అందరికన్నా నేనే బలవంతుణ్ణి, నాకన్నా గొప్పవారెవరూ లేరు అనుకున్నాడు. నారాయణుడు నవ్వి నన్ను భజించు అని గంభీరంగా శబ్దాలను ఉచ్చరించాడు. శ్రీ విష్ణువును చూసిన బ్రహ్మ హర్షంతో నమస్కరించి ఆయన్ని అనేక రోజులు ఎన్నో రకాలుగా స్తుతించాడు. నారాయణుడు సంతోషించి సృష్టిని రచించమని అతనికి అత్యంత కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మ విష్ణువుతో, సృష్టిని ఎలా రచించాలో నేను చూడలేదు, కనుక నాకు తెలియదు, ఎలా రచించను అన్నాడు. బ్రహ్మ మాటలు విని మహావిష్ణువు, ఇవిగో వేదాలు తీసుకో అని అతనికిచ్చాడు. సృష్టిని రచించాల్సిన విధానం వేదాల్లో సవిస్తరంగా ఉంది, ఆ ప్రకారంగా రచించి దాన్ని ప్రకాశింపచేయి అన్నాడు. వేదాలు అనాది సిద్ధమైనవి, సృష్టి లక్షణం కూడా అదే. సృష్టి రచన వేదాల్లో అద్దంలా స్పష్టంగా ఉంది, ఆ విధంగా సృష్టిని వేదాల్లో ఉన్నట్లే రచించు, ఆ వేద మార్గంలోనే సృష్టిని రచించు అని ఋషికేశుడు చెప్పినప్పుడు బ్రహ్మ అహర్నిశలు శ్రమించి సృష్టిని రచించాడు. సృష్టిలో వరుసగా ప్రజలు వివిధ స్థావర జంగమాలు, స్వేదజ చెమట నుంచి పుట్టినవి, నల్లి పేను ఇత్యాదులు, అండజ గ్రుడ్డు నుంచి పుట్టినవి, పక్షులు సర్పాలు ఇత్యాదులు, జరాయుజ గర్భం నుంచి పుట్టినవారు, మనుషులు పశువులు ఇత్యాది, ఉద్భిజాలను వనస్పతులు వృక్షాలు వగేరా ఉత్పన్నం చేశాడు. శ్రీ విష్ణువు ఆజ్ఞతో బ్రహ్మ స్వర్గ మృత్యు పాతాళ లోకాలు మూడు రచించాడు. ఆ ప్రకారంగా నడిచింది సృష్టి అని వ్యాసుడు చెప్పాడు. సిద్ధుడు శిష్యుడితో, నారాయణ వేదవ్యాసుడు ప్రఖ్యాతి చెందిన అష్టాదశ పురాణాలను విస్తరింపచేశాడు. ఇందులో బ్రహ్మ వైవర్త పురాణం ఉంది. ఈ కథ శ్రీ దత్తమహత్యం 5వ అధ్యాయంలో ఉంది. ఈ దత్తమహత్యం బ్రహ్మాండ పురాణంలో ముద్రించబడినది. దాన్ని ఋషీశ్వరులకు సూతుడు చెప్పిన విధంగా నీకు చెబుతాను. సనకాదికులను ఉత్పన్నం చేసి అప్పుడు బ్రహ్మ నిష్ఠతో మరీచ్యాది, మరీచి అనేవాడు కశ్యపుని తండ్రి, 10 ప్రజాపతుల్లో ఒకరు, బ్రహ్మలను ఉత్పన్నం చేశాడు. అప్పుడు దేవతలను దైత్యులను ఉత్పన్నం చేశాడు బ్రహ్మ. ఈ విధముగా వివరంగా చెబుతాను, శిష్యా విను.
కృత త్రేత ద్వాపర యుగాలను కలియుగాన్ని ఉత్పన్నం చేసి అప్పుడు ఒక్కొక్కదాన్ని భూమి మీదకు వెళ్ళి వ్యవహరించమని ఆజ్ఞాపించాడు. కృతయుగాన్ని పిలిపించి బ్రహ్మ భూమి మీదకు వెళ్ళి నిన్ను నీవు ప్రకాశింప చేసుకో అని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ మాటలు విన్న కృతయుగ దేవత సంతోషంతో వచ్చింది. దాని లక్షణాలు చెబుతాను, శ్రోతలు శ్రద్ధగా వినండి. నోటితో ఇప్పుడు అసత్యం పలుకని వైరాగ్యంతో నిండిన జ్ఞానియే ఉండి రుద్రాక్షమాల కరకంకణాలు యజ్ఞోపవీతమే అలంకారాలుగా ధరించింది. ఈ రూపంతో కృతయుగం సత్యయుగం బ్రహ్మతో భూమి మీదకు వెళ్ళమని నాకు మీరు ఆజ్ఞ ఇచ్చారు, ఎలా వెళ్ళమంటారు? భూమి మీద మానవులు అసత్యం పలుకుతూ నిందాపవాదాలు చేస్తుంటారు, నేనది సహించలేను. నేనెక్కడ ఏ రకంగా ప్రవర్తించాలి అన్నది. సత్యయుగం మాటలు విని బ్రహ్మ, నీవు సత్వగుణంతో ప్రవర్తించు, అక్కడ కొద్ది కాలం మాత్రమే ఈ ప్రకారంగా నిన్నుంచుతాను, నీకు భారం కలుగ చేయను, మరొక యుగాన్ని పంపిస్తాను, నీవు సావధానంగా ఉండు అని భూమి మీదకు పంపించాడు. ఈ ప్రకారంగా ఉంటుండగా సత్యకాల పరిమితి అయిపోయినది. వివేకయుక్తమైన త్రేతాయుగాన్ని పిలిపించి బ్రహ్మ ఆజ్ఞాపించాడు, శిష్య త్రేతాయుగ లక్షణం చెబుతాను విను. దానికి స్థూల దేహం ఉంటుంది, దాని చేతిలో యజ్ఞ సామగ్రి ఉంటుంది. అందువల్లే త్రేతాయుగంలో జనులందరూ యజ్ఞాలు చేస్తారు, ధర్మశాస్త్రాలను అనుసరించి ప్రవర్తిస్తారు, బ్రాహ్మణులు కర్మ మార్గంలో వ్యవహరిస్తారు. చేతిలో వృషభం ఉంటుంది, అంటే సదా ధర్మ ప్రవర్తకులై ఉంటారు. ఆజ్ఞను తీసుకుని యుగం హర్షంతో భూమి మీదకు వెళ్ళిపోయింది. బ్రహ్మ ద్వాపరయుగాన్ని పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు, దాని రూపం గురించి చెబుతాను, శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒక చేతిలో ఖడ్గము ఖట్వాంగము పట్టుకుని, రెండవ చేతిలో ధనుర్బాణాలు పట్టుకుని ఉంటుంది. ఉగ్రత్వము శాంతి కాఠిన్యము దయ రెండూ ఉంటాయి. ఆ యుగంలో పుణ్యము పాపము సమానంగా ఉంటాయి. ద్వాపరయుగ స్వరూపం అలా ఉంటుంది. అది అలా ఆజ్ఞను తీసుకుని కౌతుకంతో భూమి మీదకు వచ్చింది. దాని పరిమితి అయిపోయాక కలియుగాన్ని పిలిచి నీవు త్వరగా భూమి మీదకు వెళ్ళు అన్నాడు బ్రహ్మ. అలాంటి కలియుగ లక్షణాలు చెబుతాను విను. కలిపురుషుడు బ్రహ్మ ఎదుటికి ఎలా వెళ్ళాడంటే, విచారహీన అంతఃకరణతో పిశాచం లాంటి ముఖంతో ముఖాన్ని వేలాడేసుకుని అడుగడుగునా తూలిపోతూ క్రూరంగా వైరాగ్యశూన్యంగా తన వెంట కలహద్వేషాలను తీసుకుని ఎడమ చేత్తో శిస్నాన్ని పట్టుకుని వచ్చాడు బ్రహ్మ ఎదుటకు. కుడి చేత్తో నాలుకను పట్టుకుని అత్యంత ప్రీతితో నర్తిస్తూ దోషాస్పదమైన మాటలను స్తుతులను చేస్తూ పుణ్య పాప సమ్మిశ్రితంగా ఉన్నాడతను. పిచ్చిగా నవ్వుతూ ఏడుస్తూ నోట్లో నాలుకతో వెక్కిరిస్తూ ఏమి ఆజ్ఞ అంటూ బ్రహ్మ ముందు నించున్నాడు. అతని లక్షణాలు చూసి బ్రహ్మ ఎంతో గుంభనంగా నవ్వి వినోదంగా లింగము నాలుక ఎందుకు పట్టుకున్నావని అడిగాడు. కలి బ్రహ్మతో, లోకులందరినీ జయిస్తాను, మర్మ అవయవాన్ని నాలుకను రక్షించుకునే వారి చేతిలో నేను పతనం అయిపోతాను బ్రహ్మదేవ, అందువల్ల మర్మ అవయవాన్ని నాలుకను పట్టుకుని నర్తిస్తున్నాను, నేను ఎక్కడికి పోయినా ఎవరికీ భయపడను. కలి పురుషుడు మాటలు విని బ్రహ్మ భూమి మీదకు పోయి నీ గుణాన్ని ప్రకాశింపచేయని ఆజ్ఞాపించాడు. కలి బ్రహ్మతో, స్వామి నన్ను భూమి మీదకు పంపిస్తున్నావు, నా గుణం ఎలా ఉంటుందో చెబుతాను విను. నేను నిరంకుశంగా ధర్మాన్ని నాశనం చేస్తాను, నిద్ర కలహము నా ప్రాణాలు. పరద్రవ్యాన్ని దోచుకునేవారు పరస్త్రీలను అనుభవించేవారు నాకు సోదరులు. పక్షపాతం మత్సరం దంభం ఇత్యాదులు నా ప్రాణసఖులు. మోసం చేసి కొంగలాగా కడుపు నింపుకునే దొంగ సన్యాసులు నా ప్రాణం, వారే నా ప్రాణసఖులు, పుణ్యజనులే నా శత్రువులు అని బ్రహ్మతో విన్నవించాడు. బ్రహ్మ కలియుగంతో నీకు ఉపదేశిస్తాను, నీ యుగంలో మానవుల ఆయుష్ స్వల్పం, అంటే 100 సంవత్సరాలు మాత్రమే. తప అనుష్ఠానాలు అనేక రోజుల పాటు చేస్తారు కనుక పూర్వయుగాల్లో మానవుల ఆయుష్ ఎక్కువ. అఖండంగా ఆయుష్ ఉండడం వల్ల వారు భూమి మీద ఎన్నో రోజుల పాటు కష్టపడుతూ ఉండేవారు, అప్పుడు వారికి ఉత్తమ గతి ప్రాప్తించేది. కానీ కలియుగంలో అలా కాదు, మానవులకు స్వల్ప ఆయుష్ ఉంటుంది, కనుక తప అనుష్ఠానాలు చేసి పరమార్థాన్ని శీఘ్రమే పొందుతారు. ఎవరు బ్రహ్మజ్ఞానులో వారు పుణ్యం చేస్తారు,
వారికి నీవు సాయపడు అని అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ మాటలు విన్న కలి ఆయనకు నమస్కరించి, స్వామి అనుజ్ఞ ఇచ్చిన మనుషులే నా వైరులు. అలాంటి శత్రువులుండే ఆ భూమి మీదకు నేను ఎలా వెళ్ళను? వింటేనే నాకు భయం కలుగుతుంది. వారిని ఎలా చూడను? భూమండల క్షేత్ర వైశాల్యం 50 కోట్ల యోజనాలు అని పురాణాల్లో చెప్పబడింది. అలాంటి భూమండల భరతఖండంలో పుణ్యం చాలా ఎక్కువ. నన్ను చూస్తే చాలు, వారు చంపేస్తారు, ఎలా వెళ్ళను అన్నాడు. కలి మాటలు విని బ్రహ్మ నవ్వి, కాలుడితో కలిసి నీవు భూమి మీదకు వెళ్ళు. కాలుడి గుణం ఏమిటంటే అతడు ధర్మవాసనను ఛేదిస్తాడు, పుణ్యాత్ముల అంతఃకరణలో పాపబుద్ధిని ఉత్పన్నం చేస్తాడు అన్నాడు. కలి బ్రహ్మతో, భూమండలంలో ఉండే నా వైరులు ఎలా ఉంటారో చెబుతాను విను స్వామి. నాపై కృప లేకుండా నాకు ఎన్నో ఉపద్రవాలు తెచ్చిపెట్టి శివుణ్ణి హరిని ధ్యానిస్తూ ఎవరు ధర్మరతులై ఉంటారో ఆ మనుషులు నా వైరులు. నా వైరులు ఇంకొందరున్నారు. వారు గంగా తీరంలో నివసిస్తుంటారు. కొందరు వారణాసికి పోయి ధర్మయుక్తంగా ఉంటారు. ఇంకొందరు కాలినడకన తీర్థాలు తిరుగుతుంటారు. మరికొందరు పురాణాలు వింటుంటారు. కొందరు నిరంతరం దానాలు చేస్తుంటారు. వారంతా నా శత్రువులు. ఎవరి మనసులో శాంతి ఉంటుందో వారే నా వైరులు. లోకులకు తెలియకుండా పుణ్యం చేసేవారిని చూస్తే నాకు భయం. నాసాగ్రంలో దృష్టి పెట్టి జపము అనుష్ఠానము చేస్తుండేవారిని కళ్ళతో చూస్తే చాలు, నా ప్రాణం పోతుంది. భార్యాబిడ్డల మీద ప్రీతితో మాయాపాశాలతో వ్యవహరిస్తుండేవారంటే నాకెంతో ఇష్టం, పరమ ప్రీతి. వేదశాస్త్రాలను దూషిస్తూ హరిహరుల్లో భేదం చూస్తూ శివుణ్ణి విష్ణువుని దూషిస్తూ ఉండేవారు నాకు పరమ ఆప్తులు. జితేంద్రులైన వారు సదా హరిహరులను భజిస్తారు. వారు రాగద్వేషాలను వదిలేసిన ధీరులు. వారిని చూస్తే నాకు భయం అన్నాడు. బ్రహ్మ కలియుగంతో, నీవు అనేక రకాలుగా ప్రకాశించు. నీవు భూమి మీదకు వెళ్ళినప్పుడు నీ ఇచ్ఛ ప్రకారమే వారు వ్యవహరిస్తారు. ఎవరైనా మానవులు అరుదుగా పుణ్యవంతులైతే వారికి నీవు సహాయపడుతూ ప్రవర్తించు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ మాటలు విని కలి చేతులు జోడించి నమస్కరించి ఇలా విన్నవించాడు, నా స్వభావం దుర్వర్తితో ఉంటుంది. ధర్మానికి ఎలా సహాయపడను? దానికి ఉపాయం చెప్పు స్వామి. నేనెలా వ్యవహరించాలి? కలి మాటలు విని బ్రహ్మ గట్టిగా నవ్వి కలి వ్యవహరించడానికి ఉపాయాన్ని వివరంగా చెప్పాడు. కలి మలము కలహము ఈ రెండూ నీకు సహాయంగా వస్తాయి. అవే నీకు మార్గం చూపిస్తాయి. పవిత్రులైన జనులే నీకు వైరులు. మలమూత్రాలచే చుట్టబడిన జనులు నీకు ఇష్టం. అందుకే పాపపుణ్యాలకు విరోధం ఉంటుంది. పుణ్యరాశి అధికమైన వారికే జయం. అందువల్లే మానవులు అరుదుగా పుణ్యవంతులవుతారు. వారే నిశ్చయంగా నిన్ను జయిస్తారు. చాలామంది నీకు వసులవుతారు. ఎక్కడో వివేకులు మాత్రమే నీవు కలిగించే ఉపద్రవాలను పూర్తిగా సహిస్తారు. నీ దారుణాలు సహించలేని వారు నీకు వసులవుతారు. ఈ కలియుగంలో జనులు ఈ ప్రకారంగా ఉంటారు. నీ క్రూరత్వాన్ని సహించగలవారే ఈశ్వరుడిలో ఐక్యమవుతారు. బ్రహ్మ చెప్పిన మాటలు విని కలి ఇలా ప్రశ్నించాడు, సాధువుల అంతఃకరణ ఎలా ఉంటుంది? అంతఃకరణ సామాన్యంగా 3 గణాలు వ్యవహరించే తీరును అనుసరించి త్రిగుణాత్మకంగా ఉంటుంది. వాటిలో సత్వ రజస్తమో గుణాల అంశ ఎక్కువ తక్కువలవుతుంది. ఇక్కడ సాధువుల అంతఃకరణలో ఏ గుణాల అంశ ఎంత ఉంటుందనే అర్థంతో ఈ ప్రశ్న ఉండి ఉండాలి. గుణాలు ఏ అంశలో ఉంటాయి? అప్పుడు కలి, జాగ్రత్తగా విను అని బ్రహ్మ అన్న మాటలను చెబుతాను, పూర్తిగా విను అని సిద్ధుడు శిష్యుడితో అనటాన్ని శ్రోతలందరూ వినండి. అంతఃకరణలో ధైర్యం పెట్టుకుని స్వచ్ఛమైన బుద్ధితో ప్రవర్తించే జనులకు, అలాగే లోభాన్ని వదిలేసిన జనులకు ఎప్పటికీ దోషం కలగదు. ఎవరు హరిహరులను భజిస్తారో లేదా కాశీలో వసిస్తారో, గురువుని నిరంతరం సేవిస్తుంటారో వారికి నీ దోషం తగలదు. తల్లిదండ్రులను లేదా బ్రాహ్మణులను సేవించేవారికి, గాయత్రికిని కపిలధేనువుని భజించేవారికి నీ దోషం పట్టుకోదు. వైష్ణవులని శైవులని నిత్యము తులసిని సేవించేవారిని నీవు బాధించవద్దు. ఇది నా ఆజ్ఞ. గురుసేవ చేసేవారిని, పురాణ శ్రవణం చేసేవారిని, సర్వసాధనా ధర్మపరులను నీవు బాధించవద్దు. శాస్త్ర పారాయణ చేసే పుణ్యవంతులను, వంశాల తరబడి గురువును సేవించేవారిని,
వివేకంతో ధర్మం చేసే వారిని నీవు బాధించవద్దు అన్నాడు. కలి బ్రహ్మతో, గురు అనే శబ్దం ఎలా వచ్చింది? గురు అంటే ఎవరు? ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? నాకు వివరించండి అని విన్నవించాడు. కలి మాటలు విని బ్రహ్మ, గకారం అంటే సిద్ధింపచేసేది, రకారం పాపాలను దహించివేసేది, ఉకారం అగోచరమైన విష్ణు బ్రహ్మ రుద్రులే. శ్రీగురుడు నిజంగా త్రిమూర్త్యాత్మకుడు అని కలితో చెప్పాడు బ్రహ్మ. శ్లోకం. గణేశో వాగ్నినాయుక్తో విష్ణునాచ సమన్విత వర్ణద్వయాత్మకో మంత్రచతుర్వర్గఫలప్రద. అనగా గణేశుణ్ణి గురువు అంటారు. ఈ పై శ్లోకంలో మంత్రశాస్త్రాల గూఢ పరిభాషలో గురుమంత్రం ద్వారా వచ్చే ఫలం చెప్పబడింది. గణేశుడు అంటే గకారం, అగ్ని అంటే రకారం, విష్ణు అంటే ఉకారం. ఈ ఉకారం రెండు వర్ణాలకి అంటే గా రాలకి పెట్టాలి. అలా చేస్తే గురు అనే రెండు అక్షరాల మంత్రం తయారవుతుంది. ఆ మంత్రం కూడా గురుముఖంతోనే తీసుకోవాలి. అలా చేస్తే అది చతుర్విధ పురుషార్థాలను ఇస్తుంది. ఇది ఈ శ్లోకం అర్థం. అలాగే అగ్నిని, విష్ణువుని కూడా గురువు అంటారు. ఫలప్రదమైన గురు శబ్దం ఇన్ని చోట్ల వర్తిస్తుంది. గురుః పిత, గురుర్మాత, గురురేవ, పరః శివ, శివే రుష్టే గురుశ్రాత, గురోరుష్టో నా కశ్చన. గురువే తండ్రి, గురువే తల్లి, గురువే నిశ్చయంగా శంకరుడు. ఈశ్వరుడు ఒకవేళ కోపిస్తే గురువు రక్షిస్తాడు. ఎవరిపైనైనా గురువు కోపిస్తే ఈశ్వరుడు కూడా రక్షించడు. కానీ ఈశ్వరుడు ఒకవేళ కోపిస్తే వారిని శ్రీగురుడు నిశ్చయంగా రక్షిస్తారు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురుదేవ పరంతత్వం, తస్మాత్ గురుముపాశ్రయేత్. గురువే నిశ్చయంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. గురువే పరబ్రహ్మ అని గురువును ఆశ్రయించాలి. హరో ప్రసన్నేపి చ వైష్ణవాజనాః సంప్రార్థయంతే గురుభక్తిమవ్యయం. గురో ప్రసన్నే జగతామధీశ్వరః జనార్దన స్తుష్యతి సర్వసిద్ధిదః. ఈశ్వరుడు ఒకవేళ ప్రసన్నుడైతే అతను గురువుచే గుర్తించబడతాడు. గురువు ప్రసన్నులైతే ఈశ్వరుడు వశమవుతాడు. గురుం భజ శాస్త్ర మార్గాన్, ప్రవేతి తీర్థం వ్రతం, యోగ తపాది ధర్మాన్, ఆచారవర్ణాది వివేక యజ్ఞాన, జ్ఞానం పరం భక్తి విరాగయుక్తం. తాత్పర్యం. అందువల్ల శాస్త్రమార్గాన్ని అనుసరించి శ్రీగురుణ్ణి భజించాలి. తీర్థ, వ్రత, యోగ, తపస్సులు ప్రకాశరూప జ్ఞానాన్నిస్తాయి. ఆచార ధర్మ వర్ణాశ్రమాలు, వివేక కర్మ మార్గాలు, భక్తి వైరాగ్యాలు గురుమార్గాన్ని చూపిస్తాయి. ఇదంతా విని కలి చేతులు జోడించి, గురువు సర్వదేవతా సమానుడు ఎలా అయ్యాడో చెప్పండి నాకు అని విన్నవించాడు. బ్రహ్మ కలితో, నీకు వివరంగా చెబుతాను, జాగ్రత్తగా విను. గురువు తప్ప తరింపచేసేవారు లేరు. శ్లోకం. గురుర్వినాన శ్రవణం భవేత్ కస్యాపి కస్యచిత్, వినా కర్ణేన శాస్త్రస్య శ్రవణం తత్కృతో భవేత్. తాత్పర్యం. మానవుడు శ్రవణంతో సమస్త శాస్త్రాలు తెలుసుకుంటాడు. కానీ గురువు లేకుండా శాస్త్ర శ్రవణం ఎలా అవుతుంది? శాస్త్రాలు వింటే సంసార పాశాల నుంచి విడిపడతాం. అందువల్ల గురువుని ప్రకాశాన్నిచ్చే జ్యోతి స్వరూపంగా తెలుసుకోవాలి. గురువుని సేవిస్తే అన్నీ సమృద్ధిగా సిద్ధిస్తాయి. ఈ కథ అనాది సిద్ధమైనది. అపూర్వమైన ఆ కథను నీకు చెబుతాను. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ అనేక రకాలైన పెద్ద పెద్ద వృక్షాలు, కస్తూరి, నాభిలో కస్తూరి ఉండే మృగాలు ఉండేవి. బ్రహ్మర్షులు మొదలైన వారు అక్కడ తపస్సు చేసేవారు. అందులో పైలపుత్రుడి కొడుకు పైలుడు వ్యాసుడి శిష్యుడు వేదధర్ముడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని వద్ద వేదశాస్త్రాన్ని అభ్యసించే శిష్యులెందరో ఉండేవారు. వారిలో దీపకుడనే ప్రఖ్యాతి చెందిన శిష్యుడుండేవాడు. అతను గురుపరాయణుడు. అతను గురుసేవ చేస్తూ శాస్త్ర పురాణాలను అభ్యసించి అందులో ఎంతో నైపుణ్యం సంపాదించాడు. వేదధర్ముడు ఒకరోజు తన శిష్యులందరినీ పిలిచి సంతోషంగా అడిగిన విషయాన్ని శ్రోతలందరూ వినండి. శిష్యులను పిలిచి గురువు,
మీకు నా మీద ప్రీతి ఉంటే నా మాటలు వినండి అన్నాడు. శిష్యులు గురువుతో, స్వామి ఇచ్చే ఆజ్ఞలను నిశ్చయంగా అంగీకరిస్తాము, మమ్మల్ని తరింపచేసేవారు మీరే. గురువాక్యాన్ని ఆచరించిన వారు ఘోర రౌరవ నరకంలో పడిపోతారు, అవిద్య అనే మాయాసాగరంలో మునిగిపోతారు. అప్పుడు నరకంలో వారి గతి ఎలా ఉంటుందంటే, వారెక్కడ నిరంతరం ఉడకపెట్టబడతారు. గురువే తరింపచేయగలవారని వేదపురాణాలు చెబుతున్నాయి అన్నారు. శిష్యుల మాటలు విన్న వేదధర్ముడు సంతోషించి సందీపుణ్ణి పిలిపించి చెప్పసాగాడు, శిష్యులంతా వినండి, నా పూర్వజన్మ కర్మ ఎలా ఉందంటే, క్రితం జన్మలో నేనొక 1000 మహాపాతకాలు చేశాను. నేను చేసిన అనుష్ఠానాలతో చాలా పాపాలు ప్రక్షాళనమైపోయాయి, కానీ కొద్దిగా మిగిలిపోయాయి, అవి అనుభవించకుండా పోవు. తపస్సుని ఒకవేళ ఉపేక్షిస్తే ఆ పాపం మోక్షానికి అడ్డొస్తుంది, కనుక ఘోరమైన ఆ పాపాలను నాశనం చేయాలి. నా దేహంతో అనుభవించకుండా నా పాపాలు నాశనం కావు. ఈ నిశ్చయంతో చూస్తే నేనే ఆ పాపాలను అనుభవించాలి. పాపాల నిష్కృతి కోసం నేను వారణాసి పోతాను, అప్పుడు పాపాలు వెంటనే పోతాయని అన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. అందువల్ల నన్ను వారణాసి నగరానికి తీసుకెళ్ళండి, నా పాపాలని నా దేహంతో అనుభవిస్తాను, నన్ను మీరే చూసుకోవాలి. అందుకు శిష్యులందరిలోనూ ఎవరికి సామర్థ్యముందో వారు త్వరగా అంగీకరించండి అని శిష్యులను అడిగాడు. ఆ శిష్యుల్లో సందీపుకుడనే పేరు గలవాడు ఎంతో వివేకంతో ఆ గురువుకి సమాధానం చెప్పాడు. దీపకుడు శ్రీ గురువుతో, పాపం చేస్తే దేహం నశిస్తుంది, దుఃఖాన్ని ప్రోగు చేసుకోకూడదు, వెంటనే దాని పరిహారం చేయండి అన్నాడు. వేదధర్ముడు అతనితో, మానవులు శరీరం ఆరోగ్యవంతంగా దృఢంగా ఉన్నప్పుడే పాపాలను క్షాళనం చేసుకోవాలి, లేకపోతే అవి విషంలా పెరిగిపోతాయి. లేదా తీర్థాలతో ప్రాయశ్చిత్తం చేసుకుని మన దేహంతో త్వరగా అనుభవిస్తే కానీ పాపం నిశ్చయంగా పోదు, అప్పుడు కానీ మనకు ముక్తి రాదు. దేవతలు లేదా ఋషీశ్వరులు, మానవులు, జంతువులు మొదలైన ప్రాణులు తమ పాపాలు తాము అనుభవించకపోతే అవి క్షాళనం కావు అన్నాడు. దీపకుడు గురువుతో, స్వామి, నాకు ఆజ్ఞ ఇవ్వండి, నా శక్తితో నేను సేవ చేస్తాను, అనుమానం పెట్టుకోకుండా నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. దీపకుని మాటలు విని వేదధర్ముడు, గణిత కుష్ఠరోగంతో అంగహీనుణ్ణి అంటే అంధుడుగా కుంటివాడిగా అవుతాను, 21 సంవత్సరాల పాటు నన్ను ఎంతగానో సంరక్షించుకోవాలి, అలా చేయడానికి దృఢ నిశ్చయం ఉంటేనే అందుకు అంగీకరించు అన్నాడు. దీపకుడు గురువుతో, అలా నేనే కుష్ఠరోగి సంతోషంతో నవ్వుతాను, 21 సంవత్సరాలు అంధుడినయ్యి పాప నిష్కృతి చేస్తాను, మీ పాపాలకు పరిహారం నిశ్చయంగా నేను చేస్తాను, స్వామి వెంటనే అనుమతినివ్వండి అని ఆయన చరణాలు పట్టుకున్నాడు. శిష్యుని మాటలు విని వేదధర్ముడు సంతోషించి ఆ పాప లక్షణాలను వివరించి చెప్పాడు. పుత్రులకు శిష్యులకు ఇవ్వకుండా తన పాపాలను తనే స్వదేహంతో అనుభవించకపోతే తప్ప అవి పోవు, అందువలన నా పాప దుఃఖాలను నేనే అనుభవిస్తాను. దీపక, నీవు 21 సంవత్సరాల పాటు నన్ను సంభాళించుకో, రోగంతో పీడించబడే వారికన్నా వారికి శుశ్రూష చేసేవారికే కష్టం ఎక్కువ. సందీపక, నాకంటే నీ కష్టమే ఎక్కువ, అందువల్ల నా దేహంతో నేను నిశ్చయంగా పాపం అనుభవిస్తాను. నీవు నన్ను కాశీనగరం తీసుకెళ్ళి నాకు శుశ్రూష చేయి, కాశీనగరంలో పాపాలు పారిపోతాయి. శిష్యోత్తమ, నీ మూలంగా నేను శాశ్వత పదవిని పొందుతాను అన్నాడు. దీపకుడు శ్రీ గురుడితో, తప్పకుండా మిమ్మల్ని కాశీనగరానికి తీసుకుపోతాను, విశ్వనాథుడితో సమానంగా మీకు 21 సంవత్సరాలు సేవ చేస్తాను అన్నాడు. బ్రహ్మకలితో, గురువుకి కుష్ఠు సంక్రమించినప్పుడు అతన్ని కాశీనగరానికి తీసుకెళ్ళినా అలాంటి శిష్యుడు అతనికి ఒక్కడే ఉన్నాడు అన్నాడు. మణికర్ణిక, గంగలో మణికర్ణిక అనే పేరు గల తీర్థం, శ్రీ విష్ణువు చెవుకున్న రత్నఖచిత అలంకారం నగ అక్కడ పడటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మణికర్ణిక అంటే చెవికుండే రత్నాభరణం. ఉత్తర దిక్కున కంబలేశ్వర లింగ సన్నిధిలో గురు శిష్యులిద్దరూ నివసించారు.
మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి పూజ చేసి ఆ గురువు తన ప్రారంధాన్ని ఆ స్థానంలో అనుభవించాడు. కుష్ఠరోగం అపరిమితంగా వ్యాపించి కళ్ళు పోయి ఎంతగానో దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు సందీపకుడు ఆయన్ని ఎంతో భక్తితో సేవించాడు. దేహంలో కుష్ఠరోగం అమితంగా వ్యాపించి రక్తం చీము కారుతూ పురుగులు పడి ఆయనకు అత్యంతగా అపస్మారకం వచ్చింది. సందీపకుడు నిత్యము భిక్ష చేసి గురువుకి తెచ్చిచ్చేవాడు. ఆయన్నే విశ్వనాథుడిగా భావించి నిశ్చల చిత్తంతో ఆయన్ని పూజించేవాడు. రోగంతో పీడించబడుతున్నప్పుడు సాధుజనులు కూడా సహజంగానే క్రూరంగా అవుతారు. అదే ప్రకారంగా ఆ ద్విజవరుడు వ్యాధి బాలంతో క్రూరంగా అయ్యాడు. ఒక్కో రోజు శిష్యుడు భిక్ష తెచ్చినప్పుడు శ్రీగురుడు కొద్దిగానే తెచ్చావేం అని కోపంతో దాన్ని తినకుండా క్లేశంతో భూమి మీదకు విసిరివేసేవాడు. ఇంకో రోజు శిష్యుడు అన్నం ఎక్కువ తెస్తే పిండి వంటలు తేలేదని క్లేశపడేవాడు. రకరకాల పిండి వంటలు కూరలు ఎందుకు తేలేదని అడుగుతూ కోపంతో పోరా అని అతన్ని కొట్టడానికి వచ్చేవాడు. భిక్ష చేసి తీసుకొచ్చినవి మొత్తం వ్యర్థం చేసి కోపంతో పదే పదే అతన్ని తిట్టేవాడు. ఒక్కోసారి శిష్యుడితో, నాయన జ్ఞానరాశి శిష్యోత్తమ శిఖామణి నా కోసం ఎంతో కష్టపడుతున్నావురా అనేవాడు. వెంటనే, పాపి క్రూరుడా, నన్ను ఎంత బాధపడుతున్నావురా, నా మలమూత్రాలను నీవు సరిగా కడగడం లేదు, నాపై ఈగలు వాలుతున్నాయి, సందీపక వాటిని నివారించవేం అనేవాడు. సేవ చేస్తున్న సమయంలో భిక్ష తేలేదేమ్రా అనేవాడు. పాపం వల్లే తిట్టరాని తిట్లు తిట్టేవాడు. పాపగుణం అలాగే ఉంటుంది. పాపం ఎక్కడుంటుందో అక్కడ దరిద్రం, పాపం మూలంగా వాణి అవ్యాచ్యంగా కటుభాషణయుక్తంగా అవుతుంది. అప్పుడు దానిలోంచి శుభాశుభాలను వదిలేసే దైన్య మత్సరయుక్తమైన శబ్దాలు వస్తాయి. మత్సరంతో సహా ఉంటుంది. కొంచెం కూడా మంచి చెడు చూడకుండా వాళ్ళు పాపరూపులవుతారు. ఒకనొక దరిద్రుడికి దుఃఖం ప్రాప్తించి అపస్మారకం కలిగిందంటే వారే పాపరూపులవుతారు. వేరే రోగాలు ఎన్ని ఉన్నా అవి కుష్ఠరోగంలో 16వ వంతు కూడా కావు. వేదధర్ముడు ఈ ప్రకారంగా కష్టపడ్డాడు. అలా గురువు గుణదోషాలను మనసులో పెట్టుకోకుండా ఆ శిష్యుడు నిశ్చల చిత్తంతో ఆయనే ఈశ్వరుడు అనుకుని ఆయన్ను సేవించాడు. గురువు కూడా శివుడు విష్ణువులతో సమానమని అన్నాన్ని ఆయన కోరిన విధంగా పరిపూర్ణంగా తీసుకొచ్చి ఇచ్చేవాడు. కాశీ లాంటి గొప్ప క్షేత్రంలో ఉన్నప్పటికీ అతను తీర్థయాత్ర చేయలేదు. గురుసేవ తప్ప దేవుడి యాత్ర చేయలేదు. శ్లోకం: నా తీర్థయాత్ర నచ దేవయాత్ర నా దేహయాత్ర నచ లోకయాత్ర అహర్నిశం బ్రహ్మహరీస బుద్ధ్యా గురుం ప్రసన్నో నహి సేవ్యమన్యత్. ఓవి: తన దేహ సంరక్షణను శిష్యుడు ఎప్పుడూ చేసుకునేవాడు కాదు. శ్రీ గురు చరణాల్లో మనసుని లయం చేసి మౌనంగా ఉండేవాడు. ఈ ప్రకారంగా అహోరాత్రాలు నిశ్చయంగా గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆయన్ని సేవిస్తూ ఉండేవాడు. గురువు నిష్ఠూరంగా మాట్లాడినా సరే తాను మాత్రం మనసులో సంతోషంగా ఉండి ఆయన మనసును అనుసరించి వ్యవహరించేవాడు. అలా ఉంటుండగా ఒకరోజు శంకరుడు ప్రసన్నుడై వచ్చి అతని ఎదురుగా నిలబడి వరం కోరుకోమన్నాడు. అరే గురుభక్త, దీపక, మహాజ్ఞాని, కులదీపక, నీ భక్తికి సంతృష్టి చెందాను, నేను నీ పట్ల ప్రసన్నుడినైనాను, ఏదైనా అడుగు అన్నాడు. దీపకుడు ఈశ్వరుడితో, ఓ మృత్యుంజయ వ్యోమకేసి, నా గురువుని అడగకుండా నేను వరం తీసుకోను అని గురువు దగ్గరకు వెళ్ళి ఆయనతో, విశ్వనాథుడు నా పట్ల ప్రసన్నుడై వచ్చాడు, స్వామి ఆజ్ఞ అయితే మీ వ్యాధికి ఉపశమనం కలిగించమని కోరుతాను, సదాశివుడు వరమిస్తే మీకు నయమవుతుంది అని విన్నవించాడు. శిష్యుని మాటలు విన్న గురువు కోపంతో, నా వ్యాధి కోసం ఈశ్వరుని ప్రార్థించవద్దు, అనుభవించకుండా పాతకాలకు నివృత్తి ఉండదు, గత జన్మలోవే ఇలా బాధిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి, ఎవరి మనసులో ముక్తిపై కోరిక ఉంటుందో వారు పాపాలను నివృత్తి చేసుకోవాలి, అవి మిగిలిపోతే మోక్షానికి విఘ్నం వస్తుంది. గురువు ఆ ప్రకారంగా చెప్పగానే ఆయన అనుమతి తీసుకుని శిష్యుడు ఈశ్వరుడి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఈశ్వరునితో,
నాకు వరం అవసరం లేదు, నా గురువు మనసు కది నచ్చలేదు, నేనెలా తీసుకుంటాను అన్నాడు. శంకరుడు విస్మయం చెంది నిర్వాణ మంటపానికి వెళ్ళి, ఆ పేరుగల మండపం కాశీలో ఉంది, దేవతలందరినీ పిలిపించి విష్ణువు ముందు ఆ వృత్తాంతం చెప్పాడు. శ్రీ విష్ణువు శంకరుడితో, ఆహా, ఎలాంటి గురువు, ఎలాంటి శిష్యుడు, వారెక్కడ ఉంటారు, నాకు వివరంగా చెప్పు అన్నాడు. ఈశ్వరుడు విష్ణువుతో, ఒక వింతను చూశాను, దీపకుడనే పిల్లవాడు ఆశ్చర్యకరంగా గురుభక్తి చేస్తున్నాడు. గోదావరి తీరవాసి అయిన వేదధర్ముడనే తాపసికుణ్ణి అహర్నిశలు భక్తిభావంతో దృఢచిత్తంతో సేవిస్తున్నాడు. ఎవరు కనీ విని ఎరుగనంత కఠోరంగా గురుభక్తి చేస్తున్నాడు. అతన్ని చూసి నా మనసుకు ఎంతో ప్రీతి కలిగింది. విష్ణు, వరమివ్వాలని నేనెక్కడికి వెళ్ళాను, గురువు అనుమతించలేదని అతను వరాలు తీసుకోలేదు. ఋషులు అనేక దివ్య సహస్ర వర్షాలు, దేవతలకు 1000 సంవత్సరాలు, అహర్నిశలు ఎంతో కష్టపడుతూ మహా తపస్సు చేస్తూ వరమడుగుతూ ఉంటారు. అలాంటి తాపసికులకి యోగులకి వరమివ్వాలని మనసుకి అనిపించదు. ఇప్పుడు దీపకుడికి బలాత్కారంగా వరమివ్వపోయినా అతను తీసుకోలేదు. గురువుకు తన తనువుని మనసుని సమర్పించి సంతోషంతో గురువే త్రిమూర్తి అని మనసులో నిశ్చయం చేసుకున్నాడు. సమస్త దేవతలు తల్లిదండ్రులు గురువే అని భావిస్తూ గురువే పరమాత్మ అని మనసులో నిశ్చయం చేసుకున్నాడు. అతన్ని ఎంతని వర్ణించను, అవిద్య అనే అంధకారానికి అతనే దీపం. కులదీపకుడన్న పేరు అతనికి సార్థకం. ధర్మము, జ్ఞానము, సర్వము ఒక్క గురువే అని ఆ దీపకుడు గురువుకి భక్తితో మనఃపూర్వకంగా చరణసేవ చేస్తున్నాడు. ఇదంతా విని విష్ణుమూర్తి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళి అతను చేసే భక్తిని చూశాడు. విశ్వనాథుడు చెప్పిన దానికన్నా ఎంతో ఎక్కువగా కనిపిస్తోందని సంతోషించి దీపకుడితో విష్ణువు ఇలా అన్నాడు. దీపకుణ్ణి పిలిచి ఋషికేశుడు, నీ భక్తికి సంతోషించాను, వరం కోరుకో అన్నాడు. దీపకుడు విష్ణువుతో, నాలోని భక్తిని చూసి ఎందుకు వరం ఇవ్వాలనుకుంటున్నారు, నేనేం చేశానో చెప్పండి. నారాయణ, దివ్యకోటి సహస్ర సంవత్సరాలు అరణ్యంలో ఉంటూ తపస్సు చేసిన వారిని ఉపేక్షించి వారికి వరమివ్వరు. నేనైతే మిమ్మల్ని పూజించలేదు, మీ నామస్మరణ చేయలేదు, బలవంతంగా వచ్చి నాకు వరమెందుకు ఇస్తున్నారు? దీపకుని మాటలు విని మహావిష్ణువుకి సంతోషం కలిగింది. అప్పుడు దీపకుడితో అంతా వివరంగా చెప్పాడు. కఠోర నిశ్చయంతో గురుభక్తిని ఆచరిస్తున్నందుకు సంతోషం కలిగింది. నీవు నీ గురువుకి చేసే సేవంతా నాకే చెందుతుంది. గురుభక్తులు నాకు ప్రాణంతో సమానం, నేను వారికి వశమవుతాను, వారడిగినవన్నీ నేనిస్తాను. తల్లిదండ్రులను సేవిస్తే అది నాకే చెందుతుంది, స్త్రీలు చేసే పతిసేవ కూడా నాకే చెందుతుంది. ఎవరైనా సద్బ్రాహ్మణుడికి, యతికి, యోగీశ్వరుడికి, తాపసికులకి భక్తితో నమస్కరిస్తే అది కూడా నాకే చెందుతుంది అన్నాడు. అది విని దీపకుడు నమస్కరించి ఇలా విన్నవించాడు అని సిద్ధుడు నామధారకుడితో చెప్పాడు. విష్ణు, ఋషికేశ, వేదశాస్త్రాది మీమాంసలను గురువు మాకు ఇవ్వగలడు అని నా మనసులోని నిశ్చయం. గురువు నుంచి వచ్చే జ్ఞానంతో త్రిమూర్తులు మాకు స్వాధీనమవుతారు. మా దేవుడే మాకు గురువు, వేరెవరూ కాదు. సర్వదేవతలు, సర్వతీర్థాలు మాకు మా గురువే. ఇది నిజం. ఎక్కువ చెప్పటమెందుకు, ఆయనతోనే మాకు పరమార్థం. సమస్త యోగులకు, సిద్ధజనులకు గురువు లేకుండా జ్ఞానం రాదు. జ్ఞానం కలిగాక ఈశ్వరుడు మాకు దూరంగా ఎలా ఉండగలడు చెప్పు. నాకు మీరిచ్చే వరం నాకు శ్రీగురువే ఇస్తారు, అందులో ఆశ్చర్యమేముంది? అందువల్ల శ్రీ గురురాజునే పూజిస్తాను అన్నాడు. మహావిష్ణువు సంతోషించి, ధన్య ధన్య, నీవే నా భోళాభక్తుడివి, నీవే శిష్య శిరోమణివి, ఇప్పుడు ఏదైనా కోరుకో, ఆ వరమిస్తాను. నిన్ను చూసేందుకు ఒకసారి విశ్వనాథుడు వచ్చాడు, రెండోసారి నేనొచ్చాను. నీ మనసులో ఉన్న కోరికను నీవు కోరుకుంటే నా మనసు సంతోషిస్తుంది, నేను నీకు వశమైనాను, నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు. దీపకుడు విష్ణువుతో, ఒకవేళ నాకు వరమిద్దామనుకుంటే నా గురుభక్తిని అధికం చేయండి, అలాగే నాకు మరింత జ్ఞానం ప్రసాదించండి. గురుస్వరూపాన్ని నేను గుర్తుపట్టగల జ్ఞానం నాకు ఇవ్వండి,
అది తప్ప ఇంకేమీ కోరను అని ఆయన చరణాలు పట్టుకున్నాడు. విష్ణువు అతనికి వరమిచ్చి సంతోషంతో, శిష్య శిఖామణి, దీపక, విను, నీవు నా ప్రాణసఖుడివి. నీవు గురువుని పరబ్రహ్మగా గుర్తుపట్టావు. ఇంకా ఏదైనా అడిగితే చెబుతాను, శ్రద్ధగా విను. లౌకికంలో బుద్ధిమంతుల్లా ధర్మమేదో అధర్మమేదో తెలుసుకుని మంచి మనసుతో ఉత్కృష్టంగా శ్రీగురిని స్తుతించు. నీవు శ్రీగురిని ఎప్పుడెప్పుడు భక్తితో స్తుతిస్తావో అప్పుడు ఆ స్తుతికి నేను సంతోషిస్తాను. అదే నా స్తుతి అయిపోతుంది. భక్తితో అహర్నిశలు, వేదాలు, వేదాంతానికి భాష్యము పూర్తిగా చదివేవారు మమ్మల్ని నిశ్చయంగా పొందుతారు. వేద సిద్ధాంతాలు చెబుతూ గురువే బ్రహ్మ అంటూ గురువుని పూజిస్తుంటే దేవతలంతా నీకు వసులవుతారు. గురు అనే రెండు అక్షరాలు అమృత సాగరమే. వాటిలో మునిగిన మనుక్షణం ఏమవుతుందో చూడు. ఆ శిష్యులు సదా అమృతపానం చేస్తూ అమరులవుతారు. ఎవరి హృదయంలో శ్రీ గురుస్మరణ ఉంటుందో వారే ముల్లోకాల్లో పూజ్యులు. యదా మమ శివస్యాపి బ్రాహ్మణో బ్రాహ్మణస్యహి అనుగ్రహో భవేన్ ఋణాం సేవ్యతే సద్గురుస్తదా. అనగా, నేను విష్ణువు లేదా ఈశ్వరుడు బ్రహ్మ, మాలో ఎవరు వరమిచ్చినా గురువు ప్రాప్తిస్తాడు. అందుకే గురువు త్రిమూర్తులు. దీపకుడికి అలా వరమిచ్చాడు విష్ణువు అని బ్రహ్మ కలితో చెప్పాడు. వరం పొందిన దీపకుడు గురువు దగ్గరకు వెళ్ళాడు. గురువు ఆ శిష్యుడి దీపకుణ్ణి ఇలా అడిగాడు. శిష్య కులదీపక, విను, వినాయకుడు, విష్ణువుకి వినాయకుడనే పేరుంది, ఏమిచ్చాడో వివరంగా చెప్పు, నా మనసు స్థిరమవుతుందని అన్నారు. దీపకుడు గురువుతో, విష్ణువు వరమిచ్చాడు, నేను గురుభక్తి కావాలని అడిగాను. దృఢము శుద్ధము అయిన మనసుతో గురుసేవా తత్పరతను, మీ చరణాల్లో దృఢభక్తిని సంతోషంతో వరంగా ఇచ్చాడు అన్నాడు. సంతోషించిన గురువు ప్రసన్నుడై సాక్షాత్కరించాడు. నీవు ఆయుష్మంతుడివై కాశీనగరంలో స్థిరంగా నివసిస్తావు. నీ మాటలతో అన్నీ సిద్ధిస్తాయి. నీ ఇంట్లో నవనిధులు, కుబేరుడి వద్ద ఉన్న ధనాగారం, మహాపద్మ, పద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, ఖర్వ ఉంటాయి. విశ్వనాథుడు నీ ఆధీనంలో ఉంటాడు అన్నాడు గురువు సంతోషంతో. నిన్నెవరు స్మరిస్తారో వారి కష్టాలు నివారించబడతాయి. నీ స్మరణ మాత్రంతో వారు సిరి సంపదలతో తులతూగుతారు. ఈ రకంగా గురువు వేదధర్ముడు శిష్యుడికి ప్రసన్నుడై వెంటనే దివ్య దేహుడైనాడు. శిష్యుణ్ణి పరీక్షించడానికే ఆయన కుష్ఠిరోగిగా క్లేశంగా అయ్యాడు. కానీ ఎంతో శ్రేష్ఠుడైన ఆ తాపసికుడికి పాపమనేది ఎలా ఉంటుంది? లోకానుగ్రహం కోసమే ఆయన కాశీకి వెళ్ళాడు. కాశీక్షేత్ర మహిమ ఎలాంటిదంటే 1000 జన్మల పాపం పోతుంది. ఆ కాశీనగరంలో ధర్మవర్తనులు కానీ లేదా అధర్మవర్తనులు కానీ కొద్ది కాలం నివసించినా చాలు, వానికి పునర్జన్మ ఉండదు. ఈ ప్రకారంగా సూతుడు ఋషీశ్వర్లతోనూ బ్రహ్మ కలితోనూ శిష్య దీపికాఖ్యానాన్ని చెప్పారు. సిద్ధుడు నామధారకునితో, అందువల్లే దృఢచిత్తం ఉండాలి, అప్పుడే భవసాగరం నుంచి తరించిపోతాం. గురుభక్తి ఇలా ఉంటుంది. శ్లోకం: యత్ర యత్ర దృఢ భక్తిర్యదాయస్య మహాత్మనః తత్ర తత్ర మహాదేవః ప్రకాశముపగచ్చతి. టీకా: త్రికరణ శుద్ధిగా దృఢభక్తిని ఎవరు ఆదరిస్తారో వారే ఈశ్వరుణ్ణి పొందుతారు. ఈశ్వరుడు వారికి వశమవుతాడు. గంగాధర నందనుడు శ్రోతలకు నమస్కరించి, నా అమాయకపు పలుకులను ఎక్కువ తక్కువ అని అనవద్దు అంటున్నాడు. ఇది పరమ కథాకల్ప తరువనదగిన శ్రీ గురుచరితామృత శ్రీ నృసింహ సరస్వత్యుపాఖ్యాన సిద్ధనామధారక సంవాదంలో శిష్య దీపికాఖ్యానమనే పేరుగల 2వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ గురుదత్తాత్రేయార్పణమస్తు. ఓం శ్రీ గురుదేవదత్త. ఓం నమః. Thank you.